నివురుగప్పిన నిప్పులా రగిలిపోతుంది. బీజేపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు ఒకే తాటిపై వచ్చిన ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ చేపట్టిన రైలు రోజు ఉద్రిక్తతను దారితీసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ రైల్వే శాఖపై ఉక్కు ఉద్యమ పోరుతో నిర్బంధిస్తే కేంద్రం స్పందిస్తున్న ఆశతో నేతలు రైల్వే ట్రాక్పై బైఠాయించారు. దీంతో పోలీసులు వెంటనే వారిని అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఖచ్చితంగా కేంద్రం కడప ఉక్కు కర్మాగారంపై స్పందించాలని వారు డిమాండ్ చేశారు. రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ కడప ఉక్కు పోరాట కమిటీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం సమస్య పరిష్కరించదు, రెండో వైపున ఇక్కడ ఉద్యమాలు జరగనీయకుండా పోలీసు నిర్బంధం ప్రయోగిస్తా ఉన్నారు. ఇది ఏ రకంగానూ న్యాయం కాదు. ఒకవైపు చట్టంలో ఉన్న వారిని అమలు చేయమని అడుగుతూ ఉంటే పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేసి కుతంత్రాలు చేసి కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ రాకుండా చేస్తూ ఉన్నది. దీనికి తీవ్రమైన నిరసన మేము తెలియజేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఉక్కు ఉద్యమంలోనే ఉన్నాయి. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగిరావాలి, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పెట్టి తీరాలి, లేకపోతే ఈ ప్రభుత్వానికి గోరి కడతామని హెచ్చరిక చేస్తా ఉన్నాం. 2017 జనవరి 18న రోడ్డు ప్రమాదంగా నమోదైన గౌతమి మృతి కేసును ఛేదించారు పోలీసులు. గౌతమిది రోడ్డు ప్రమాదం కాదని, పథకం ప్రకారమే ఆమెను హత్య చేశారని పోలీసులు తెలిపారు. గౌతమి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆక్వా ఎక్స్పోర్ట్ వ్యాపారి సజ్జా బుజ్జిని అదుపులోకి తీసుకుని పాలకొల్లు రూరల్ పోలీసులు అతనికి సహకరించిన నర్సాపురం జడ్పీటీసీ బాలం ప్రతాప్ మరో 5 నిందితులను అరెస్ట్ చేశారు. మృతురాలు గౌతమి సెల్ ఫోన్ ఆధారంగా కేసును ఛేదించారు పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో పలు ప్రభుత్వ పనులను ప్రారంభించారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని 9.42 కోట్ల రూపాయల వ్యయంతో మీరాలం చెరువు సమీపం నుండి హిమాయత్ సాగర్ వరకు నిర్వహించిన సీసీ రోడ్కు 4.70 కోట్ల రూపాయల వ్యయంతో ఉప్పరపల్లి మల్కాల్ చెరువు అభివృద్ధి పనులకు, రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని వేరువేరు ప్రాంతాల్లో 16.31 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు మరమ్మత్తు పనులను, 1.18 కోట్ల రూపాయల వ్యయంతో గణేష్ నిమజ్జనం కోసం అభివృద్ధి పరిచిన పత్తికుంటను మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్లతో కలిసి ప్రారంభించారు. జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటూ టీడీపీ నేతలు సీఎం రమేష్, బీటెక్ రవి చేపట్టిన దీక్ష 7వ రోజుకు చేరుకుంది. దీక్ష కారణంగా వీరి ఆరోగ్యం రోజురోజుకు మరింత క్షీణిస్తుంది. దీక్ష కొనసాగితే అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. కడపకు ఉక్కు కర్మాగారం వచ్చే వరకు దీక్ష విరమించేది లేదని సీఎం రమేష్, రవి తేల్చి చెబుతున్నారు. మరోవైపు వీరి దీక్షపై కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. నిజాయితీతో చేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ఈ ప్రాంతం ప్రజలు, ఈ ప్రాంతం బిడ్డల యొక్క ఏదైతే ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడం కోసం చేస్తా ఉన్నాం తప్ప దొంగ దీక్షలు చేయాల్సినటువంటి అవసరం మాకిన. నువ్వు ప్రజాసంకల్ప పేరుతో ఏదైతే యాత్ర చేస్తా ఉన్నావు అది ముద్దుల యాత్రగా ప్రజలందరూ గమనించారు. ఎవరు కూడా నీ దగ్గరకు రావటంలా డబ్బులిచ్చి తెప్పించుకున్నటువంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అడుగుతా ఉన్నాం, అయ్యా నీ పార్టీయే దొంగ పార్టీ, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి సంబంధం లేదు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అది. ఆ పార్టీ పేరు దొంగత పెట్టుకొని రాజమల్లు లాంటి దొంగలు మాట్లాడుతూ ఉంటే ఈరోజు బాధేస్తూ ఉంది. ఏమైనప్పుడు వాళ్ళందరూ కూడా ప్రజల గుణపాఠం చెప్పే రోజు త్వరలో ఉంది. ఎందుకంటే చూస్తూ ఉంటే వాళ్ళ ఆరోగ్యం రోజు రోజు క్షీణిస్తూ ఉంది. 6 కేజీల పైగా తగ్గి షుగర్ లెవెల్స్ అన్నీ కూడా డ్రాప్ అవుతూ ఉన్న పరిస్థితుల్లో మాకు ఆందోళనగా ఉంది. ఆ బలిదానం వృధా కాకూడదు, ఏదైతే మనం చేస్తున్నటువంటి దీక్షలు వృధా కాకూడదు, ప్రజల చైతన్యవంతం అవ్వాలి, పోరాటానికి సిద్ధం కావాలి, వాళ్ళ సంఘీభావం తెలియజేయాలి, కేంద్రానికి కనువిప్పు కలగాలి అనేదే మేమందరం కూడా. అత్యాచార నిరోధక చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం వద్ద మాల మహానాడు ధర్నాకు దిగింది. ప్రజా సంఘాలతో ధర్నాకు దిగిన మాల మహానాడు నేతలు మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమలు చేయని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంబేద్కర్
గత మార్చి నెలలో 20వ తేదీన మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానమైన సుప్రీంకోర్టు 2వ బెంచి ఈ ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టాన్ని బలహీనపరుస్తున్నట్లు ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా నిరసనగా ఈ దేశంలో దళిత గిరిజనులందరూ ఐక్యతగా ఉండి ఎన్నో ధర్నాలు నిరసనలు రాస్తారోకాలు చేయడం జరిగింది. మరి మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మేము రానున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ భారత రాజ్యాంగం ప్రకారం ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం 89 నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని మాలమాన తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి అంతేకాకుండా మీ యొక్క భారత రాజ్యాంగంలో మన ఆ రోజు అంబేద్కర్ గారు ఆశించినటువంటి రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయాన్ని తొంగలో దొక్కి మరి ఈరోజు ఈ దేశంలో అన్ని ప్రైవేటు సంస్థలలో ఈ రిజర్వేషన్లలో లేకుండా చేసి ప్రైవేటు సంస్థలు చేసి రిజర్వేషన్లను కేవలము ఆ రాజ్యాంగానికి పరిమితం చేస్తున్నాడు. పాలక వర్గ పెత్తందారులు దళితుల హక్కులపై దాడి చేస్తుంటే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని నేను మాలమాన తరఫున ప్రశ్నిస్తున్నాను. మరి అంతేకాకుండా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం 89 పరిరక్షించాలని నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని దీన్ని ఈ కేసు ప్రకారం ఈ 89 ప్రకారం ఆ బుక్ అయిన కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి వెంటనే పరిష్కరించే విధంగా నేను చేయాలని డిమాండ్ చేస్తున్నాను. కడప జిల్లా పోలీసులు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న నిందితుడిని అరెస్ట్ చేశారు. చెన్నైకి చెందిన శ్రీనివాస్ అలియాస్ నాయుడు అనే వ్యక్తి అదుపులోకి తీసుకొని తన ఇంటి వద్ద నుంచి 593 కేజీల గంజాయిని 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై ఇప్పటికీ 25 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రెడ్ శాండర్ స్మగ్లర్ చెన్నైకి చెందినటువంటి యతిరాజులు శ్రీనివాసు అలియాస్ నాయుడుని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఇప్పటివరకు మనకి కడప జిల్లాలో 25 కేసుల్లో ప్రథమ నిందితుడిగా ఉన్నాడు. ఈ యతిరాజులు శ్రీనివాసుల నాయుడుతో పాటు అతని యొక్క అనుచరులైనటువంటి తేనెపల్లి లక్ష్మయ్య, గుంటు వినోద్ వీళ్ళిద్దరూ కూడాను రైల్వే కోడూరు ప్రాంతానికి చెందిన వాళ్ళను కూడా మనం పట్టుకోవడం జరిగింది. ఈ గ్రూప్తో పాటు మనం 593 కేజీల రెడ్ శాండల్ లాగ్స్ని, ఇంచుమించు 22 లాగ్స్ని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక 2 కార్లను కూడా సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వీరితో ఉన్నటువంటి సుమారు ఒక 59.4 గ్రాముల బంగారం కూడాను, తర్వాత సుమారు 13,470 రూపాయలు క్యాష్ కూడాను సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ యతిరాజులు శ్రీనివాసుల నాయుడు అనే వ్యక్తి మనకి చాలా ఇంపార్టెంట్ వాంటెడ్ మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్గా ఉన్నాడు. ఇతను దుబాయ్కి చెందినటువంటి సాహుల్బాయ్కి, తర్వాత మన్సూర్ బిలాల్ అనే వాళ్ళకి ముఖ్య అనుచరుడుగా ఉన్నాడు. ఇంతకుముందు మనం ఈ యతిరాజులు శ్రీనివాస నాయుడిని 31 అక్టోబర్ 2017లో మనం ఆర్కట్ బాయ్ కామేషన్ ఒక ఇద్దరిని పట్టుకునేటప్పుడు ఆ ఆపరేషన్లో ఇతను త్రుట్లో తప్పించుకున్నాడు. తర్వాత నవంబర్ 22, 2017లో మనం పట్టుకున్నటువంటి సేతు మాధవన్ స్మగ్లర్ ఆపరేషన్లో కూడాను త్రుట్లో తప్పించుకోవడం జరిగింది. ఇంచుమించు గత 8 సంవత్సరాలుగా ఇతను రెడ్ శాండర్ స్మగ్లింగ్ చాలా యాక్టివ్గా చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు పోలీసుల దగ్గర నుంచి త్రుట్లో తప్పించుకోవడం జరిగింది. అయితే నిన్న మన స్పెషల్ టీమ్స్ చాలా చాకచక్యంగా ఇతన్ని చెన్నైలో పట్టుకోవడం జరిగింది. కాలం మారుతుంది, ఎండలు కాయాల్సిన సమయంలో వర్షాలు కురిశాయి, వర్షాలు పడాల్సిన రోజుల్లో ఎండలు మండుతున్నాయి. నైరుతి ఋతుపవనాలు ప్రవేశించగానే 3-4 రోజులు హడావుడి చేసిన వర్షాలు తరువాత ముఖం చాటేశాయి. కోస్తా రాయలసీమలో సుమారు 2 వారాల నుంచి క్రమేపీ వర్షాలు తగ్గడమే కాకుండా అనేక చోట్ల పొడి వాతావరణం కొనసాగుతుంది. విపరీతమైన ఎండ ఉక్కపోతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇది వర్షాకాల సీజన్ అయినా ఋతుపవనాల ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు. ఈ నెలలో ఎండలు పెరిగాయి, మధ్యలో వడగాల్పులు కూడా వీస్తున్నాయి. ప్రస్తుతం వడగాల్పులు లేకపోయినా ఎండ ప్రభావం ఉక్కపోత కొనసాగుతున్నాయి. దక్షిణ కోస్తాలోని మచిలీపట్నంలో 40.2 డిగ్రీలు, జంగమహేశ్వరవరంలో 40 డిగ్రీలు, కావలిలో 39.6 డిగ్రీలు, మరికొన్ని చోట్ల 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటే ఎండ తీవ్రత ఎలా ఉందో అంచనా వేయవచ్చు. ఋతుపవనాలు వచ్చాయంటే రైతుల తొలకరి పనులు ప్రారంభిస్తారు. ఆరంభంలో కురిసిన వర్షాలకు రాష్ట్రంలో అనేక చోట్ల మెట్ట పంటలకు విత్తనాలు నాటేశారు. అయితే ఆ తరువాత చినుకు చుక్క లేకపోవడంతో నాటిన విత్తనాలు మొలకెత్తడం లేదు. ఈ ఏడాది ఋతుపవనాల ప్రవేశం తరువాత కూడా పొడి వాతావరణం కొనసాగడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. దీంతో తూర్పు తీరంలో వర్షాలకు అనువైన వాతావరణం నెలకొనలేదని ఆచార్య భానుకుమార్ విశ్లేషించారు.
కాగా ఋతుపవనాల సీజన్ ప్రారంభం నుంచి బంగాళాఖాతంలో అల్పపీడనాలు వాయుగుండాలు కొనసాగనున్నాయి. అయితే ఈ నెల తొలివారంలో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి బంగ్లాదేశ్ వైపు పయనించింది. జూన్లో 3 వాయుగుండాలు, జులై ఆగస్టులో 4 వాయుగుండాలు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆ ఛాయలు లేవని భానుకుమార్ పేర్కొన్నారు. అల్పపీడనాలు ఏర్పడితేనే ఋతుపవనాలు చురుగ్గా మారుతాయని, అప్పుడే కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు సైంధవుడిలా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారనే పోలవరం పనులు టీడీపీకి అప్పచెప్పామన్నారు. అలాంటిది రౌడీలు వసూలు చేసుకున్నట్లు టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. పోలవరం ముంపు మండలాల్ని ఏపీలో కలిపిన ఘనత మోదీదేనని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు పోలవరం బకాయిలన్నీ చెల్లించామని వెల్లడించారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కావడం టీడీపీ నేతలకు ఇష్టం లేదని చెప్పారు. మరోవైపు దుగరాజపట్నం పోర్టుకు ప్రత్యామ్నాయం చూపడం లేదని కన్నా విమర్శించారు. శ్రీవారి ఆభరణాలలో పింక్ డైమండ్ అసలు లేనే లేదని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సోమవారం టీడీపీ పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో శ్రీవారి ఆభరణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బోండా ఉమ రమణ దీక్షితులు విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు. వారి ఆరోపణలను దుర్మార్గమైనవని అన్నారు. రమణ దీక్షితుల ఆరోపణలపై పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు. తిరుఆభరణం రిజిస్ట్రేషన్ మేరకు ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయని తెలుపుకొచ్చారు. శ్రీవారి పోటును పరిశీలించామని, ఎలాంటి తవ్వకాలు జరపలేదని తెలిపారు. గోడలు శిథిలావస్థకు చేరుకోవడంతో మరమ్మతు చేశారని విమర్శించారు. తిరుమల శ్రీవారిని మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. తిరుపతిలో కడప దీక్ష చేస్తున్నారు కదా రమేష్, ఆయన దీక్ష కూడా సఫలం కావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పడే కష్టం ఎవరు కూడా పడరు. ఖచ్చితంగా వారికి భగవంతుడు శక్తులు ప్రసాదించాలని, మంచి భవిష్యత్తు ఇవ్వాలని, వారి ద్వారానే ఈ రాష్ట్రంలో త్వరితగతిన రాజధాని నిర్మాణం కావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నా సంబంధించినంత వరకు కూడా మా కుటుంబాన్ని ముందే చెప్పాను కదా, కుటుంబాన్ని దేవుడు ప్రార్థించేటప్పుడు ఎంత ఇల్లేదన్నా దేవుడి కానీ కుటుంబాన్ని గురించి ఆలోచిస్తాము. కుటుంబంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి యొక్క శ్రేయస్సు కూడా ఆలోచిస్తూ మహిళలపైన జరిగేటువంటి ఈ దారుణాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయండి. కాచిగూడలోని ఫ్యాషన్ కార్నర్ బట్టల షాప్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బిల్డింగ్ పై అంతస్తులో ఉన్న లాంచీలో ఉన్న 10 అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కిందకి దింపారు. ఉదయం 4:30 సమయంలో కాచిగూడ ఎక్స్ రోడ్ సమీపంలో ఉన్న 4 భవనంలో ఉన్న ఫ్యాషన్ కార్నర్ బట్టలు చెప్పుల షాప్లో మంటలు వచ్చాయని ఫైర్ అధికారి తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని ఫైర్ అధికారి తెలిపారు. తండ్రిపై కసాయి కొడుకు కత్తులతో దాడి చేశారు. పరిస్థితి విషమంగా మారింది. పట్టణంలోని చిగురుమానుపేట కాలనీ నందు రైల్వే స్టేషన్ ఎదుట సర్కిల్లో ప్రజలు విరివిరిగా ఉన్న ప్రాంతంలో కృపానందం అనే అతడికి 3 కసాయి కన్న కొడుకులు నాగన్న, చిన్నకాంత్, పెద్దకాంత్ తండ్రిపై కోడి మాంసం కోసే కత్తులతో కాళ్ళు, చేతులు, ముఖంలపై విచక్షణారహితంగా నరికారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా చుట్టుపక్కల వాళ్ళు డోన్ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకురాగా పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డోన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ తాలూకా ఉండవెల్లి మండలంలో టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో 6 తీవ్ర గాయాలయ్యాయి. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన 6 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. అది పొద్దున్న
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రం తీరుకు నిరసనగా కొనసాగుతున్న సీఎం రమేష్ బీటెక్ రవిల దీక్ష. ఉక్కు ఫ్యాక్టరీ కేటాయించాలంటూ డిమాండ్. వీరి ఆరోగ్య పరిస్థితిపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన. ఒంగోలులోని వ్యవసాయ మార్కెట్లో గోడౌన్ల తనిఖీలు. తూకం విషయంలో ఏమైనా అవకతవకలు జరిగితే తగిన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్న పౌర సరఫరాల శాఖ చైర్మన్ రామకృష్ణారెడ్డి. ఉండవెల్లి మండలం టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు. పరిస్థితి విషమం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే విత్ అస్ న్యూస్ ఇండియా టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.